దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ భావ్యవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడు 59వ ఎపిసోడ్కి వచ్చాం. ఇదివరకు ఎపిసోడ్లో నేనే మార్గమును నేనే జీవమును అనేటువంటి మాటలు నాకు స్వరం ద్వారా దేవుడు వినిపించాడు. అది బైబిల్లో ఉన్న వాక్యం నేనే చెప్పాను అని చెప్పి వినిపించాడు అని చెప్పడం జరిగింది. అప్పుడే సందర్భంగా చెప్పాను, ఆ ఒక్క స్వరం, ఒక్క స్వరంతో పౌలు మరి దేవుడు బిడ్డగా మారి దేవుడి వైపు చూచి దేవుడు చేయమన్న పనులన్నీ చేయటం అనేది ఆ వెలుగులో ఆ స్వరం వినిపించింది అని చెప్పాను. దేవుడి యొక్క స్వరం వినటం కంటే మహాభాగ్యం ఇంకోటి ఏమీ లేదు. అటువంటి స్వరం నాకు వినిపించింది. అది ఏంటంటే, యోహాన్ సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. ఏ సందర్భంలో అన్నాడు, ఎందుకు అన్నాడు అంటే, ఈ దేవుడు ఇక అయిపోయింది, ఆ యొక్క పస్కా విందు అయిపోయింది, యోధాకు చెప్పాడు నీ పని నువ్వు కానిచ్చుకో అబ్బాయి అన్నాడు. ఆ రొట్టె తీసుకున్న క్షణం యోధా వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఇక వెళ్ళిపోయి ఆ వాళ్ళని అప్పగించడానికి ఆ సైన్యాన్ని అంటే పెట్టుకు వస్తాకి వెళ్ళిపోయాడు. దేవుడికి తెలుసు నీ పని నువ్వు చూసుకో అని యోధాతో అంటే, ఈ శిష్యులందరూ ఏమనుకున్నారంటే, ఆయన దగ్గర డబ్బు సంచి ఉంటుంది కదా యోధా దగ్గర, ఏమైనా పనులు అప్పచెప్పాడేమో దేవుడు, ఆయన అప్పచెప్పాడేమో ఆయన ఆ పనుల మీద పంపిస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఆయన వెళ్ళే పని ఏంటి, వెళ్ళి సైన్యాన్ని తీసుకొచ్చి దేవుడు యేసు ప్రభువుని ముద్దు పెట్టుకుని అప్పచెప్పేయాలి, ఇది పని. ఆ పని నీ పని నువ్వు చేసుకోబ్బాయి అంటున్నాడు దేవుడు. మరి శిలువ యాగం చేయకపోతే మనకందరికీ పుణ్యం రాదు కదా, మనకందరూ పరలోకం దొరకదు కదా. కాబట్టి దేవుడే ఆయన అంతర్లీనంగా మరి ఇవన్నీ ఆయనకి ఇష్టపూర్వకంగానే జరిపిస్తూ ఉన్నాడు. ఇక అప్పగింతలు పెడతా ఉన్నాడు. ఈయన ఆయన ఏదో పనులు ఇలాగ తెలియదు, ఇదంతా జరుగుతుంది, ఆయన తీసుకొస్తాడు, సైన్యం వస్తారు, ఈయన అప్పగిప్పి వస్తారు, రేపొద్దున సిలువ వేసేస్తారు, అటువంటి విషయాలు వీళ్ళకి ఏం తెలియవు. ఇక ఈయన తెలుసు కాబట్టి చెబుతున్నాడు, అప్పగింతలు పెడుతున్నాడు, బాబు నేను ఎలా జీవించాను మీరు కూడా అలా జీవించండి, ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి జీవించండి, కొట్లాడుకోవద్దు. చెప్తారు కదా, చచ్చిపోయే ముందు ఎవరైనా చెప్తారా, పిల్లలు పిలిచి చెప్తారు ఏమని, బాబు మీరు ఇట్లా ఉండండి అట్లా ఉండండి ఈ తప్పు చేయొద్దు అని చెప్తూ ఉంటారు పెద్దలు. కానీ దేవుడు ఇక్కడ చనిపోతాడు తెలుసు కాబట్టి చెప్తున్నాడు వాళ్ళకి, ఇట్లా ప్రేమ కలిగి ఉండండి అంటే నేను నేను వెళుతున్నానంటే మరి ఆయన ముందు పేతులు లేస్తాడు, మేము మీకోసం ప్రాణమైన పెడతాను మీరు వెళ్ళే చోటుకి నేను మేము ఎందుకు రాలేమంటాడు ఆయన. కాదబ్బాయి అది వేరే వందలే, నువ్వు అసలు ఈయన ఎవరో తెలియదని 3 అంటావు ఇప్పుడు ఆయన కూడా అంటాడు ఆయన పేతులు. ఆ తర్వాత తోమగారు వచ్చారు. ఆ తోమగారు అంటాడు ఇక చెప్తాడు, మీకోసం మేము ఆ స్థలాన్ని ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నా అడుగుతున్నారు వీళ్ళు. నేను వెళ్ళిపోతున్నా మీరు జాగ్రత్త, నేను వెళ్ళిపోతున్నా మీరు జాగ్రత్త అంటుంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని వీళ్ళు అడుగుతున్నారు. నేను వెళుతున్నా అక్కడ మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా, ఒక చోటు ఉంది ఆ చోటులో మీ అందరికీ స్థలాలు సిద్ధపరచడానికి వెళుతున్నా అని అన్నాడు. మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరూ తీసుకెళ్తా అని అంటున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళుచున్న స్థలము నాకు మార్గము మీకు తెలియను అని చెప్పాను. నేను వెళ్తున్నా దాని మార్గం కూడా మీకు ఆల్రెడీ చెప్పే ఉంచాను, ఆ మార్గం మీకు తెలుసు అంటే, అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మేఘం ఎలాగో తెలియనని ఆయన అడుగగా అప్పుడు చెప్పాడు ఈ మాట. ఎక్కడికి వెళ్తున్నారు మాకు సార్ నిజంగా తెలియదండి, మీకు తెలుసు అంటారేంటి ఆ మార్గం ఏంటో, మాకేం తెలియదే ఆ మార్గం, ఎక్కడికి మీరు వెళ్ళేది ఆ మార్గం ఏంటండి, వాళ్ళు మామూలుగా మార్గం అంటే ఏంటి అనుకో. అప్పుడు ఇప్పుడు ఏంటి బాబు మార్గం అంటే నేనే మార్గం కాబట్టి నేనే సత్యము నేనే జీవము అని చెప్తాడు. ఆ సందర్భంగానే దేవుడు ఈ వాక్యాలు చెప్తే, ఈ వాక్యాలే నా ద్వారా తప్ప ఇంకా వేరే మార్గం ఏమీ లేదు, దేవుడి దగ్గరికి రావాలంటే నా దగ్గర మార్గం అని ఆ మాటలు ఎప్పుడైనా నేను అనుజనుడుగా ఉన్న రోజుల్లో అవన్నీ చదివితే ఇదేంటి నేనే అని అంటాడు. అయిపోయింది, నా ద్వారా తప్ప ఎవరు రాలేడంటాడంటే మరి మనకు అంటూ దేవుళ్ళు ఉన్నారు కదా, ఈయన ద్వారా తప్ప మనం ఎవరు వెళ్ళలేమంటాడేంటి, మన దేవుళ్ళు తీసుకెళ్ళరా
ఆ పరలోకమో స్వర్గమో ఉందే అది నేనే ద్వారం అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు రాలేడంటాడేంటి అంటే మిగతా వాళ్ళందరూ రాలేరా వెళ్ళలేరా? మరి మిగతా వాళ్ళకు ఉన్న దేవుళ్ళు ఎవరికి ఎవరు తీసుకెళ్ళలేరా అనేది డౌట్లు ఉండేమో. క్రైస్తవులు ఎలా అంటారేంటి అని క్రైస్తవులు బైబిల్ గ్రంథంలో ఉంది వాళ్ళు అంటున్నారు అనుకునేవాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఉండటం కాదు కదా, స్వరం ద్వారా మళ్ళీ దేవుడు వినిపిస్తున్నాడు, ఇదిగో నేనే మార్గం అని మళ్ళీ వినిపిస్తున్నాడు. కాబట్టి ఆయనే దేవుడు అని నేను గ్రహించుకోవటం జరిగింది. ఇప్పుడు దాంట్లో మాటల్లోనే నేనే మార్గం అనే విషయాన్ని ఎక్కడ ఏముంది బైబిల్ గ్రంథంలో నేను చూశాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5-6 ఇలా చెప్పాడు, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఇది వాక్యం. దేవుడైనా ఒక్క ఆయనే అండి, నరులు ఉన్నారు, వీళ్ళకి దేవుడికి నరులకి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆ ఒక్కడు యేసుక్రీస్తే. ఇక ఆయన తప్ప ఇంక ఎవరూ లేరు. దేవుడు ఒక్కడే, నరులు ఒక వర్గం, దేవుడు, వీళ్ళకి మధ్యలో ఉన్న మనిషి యేసుక్రీస్తు తప్ప మరెవ్వరు కాదు. అరే మరి దేవుళ్ళు పో ఆ దేవుడని ఈ దేవుడని ఈ దేవుడని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? కాదట, ఈయన ఒక్కడే మధ్యవర్తి అట. అంటే మానవ రూపం ధరించి మరి ఇక్కడికి దేవుడి దగ్గర నుంచి దిగి వచ్చిన ఆయన ఈయన ఒక్కడేనట, మిగతా వాళ్ళు ఎవరు కారు అట. ఈయనంట పరి వచ్చిన ఆయన వచ్చాడు బాగానే ఉంది, ఈ వచ్చిన ఆయన ఏం చేశాడు, అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తాను సమర్పించుకున్నాడు. ఎవరి కొరకు విమోచన క్రయధనం? ఇజ్రాయెల్ ప్రజల కొరక. జనరల్గా ఏమనుకుంటామంటే ఆయన ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు, ఆయన ఆ రోజున ఈ త్యాగం చేశాడు అంటే తన ప్రజల కొరకు చేశాడు అనుకుంటున్నాం. అట్లా కాదట, ఈయన వచ్చింది ఇజ్రాయెల్ ప్రజల కొరకు కాదట, ఎవరి కొరకట? అందరి కొరకు. ఈ ప్రపంచంలో ఉన్న అందరి కొరకు ఏదో విమోచన క్రయధనం చెల్లించడానికి వచ్చాడట. చెల్లించాడు, వెళ్ళాడు, అది అందరూ చూచారు, ప్రపంచం అంతా చూసింది. దేవుడుగా చెప్పబడినటువంటి ఆయన ఇంత పెద్ద త్యాగం చేయటం అనేది ఎవ్వరు ఎప్పుడూ ఎరగరు చరిత్రలో. ఏ దేవుడు కూడా ఇట్లాంటి త్యాగం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేదు. ఎవరి కొరకు? ప్రజల కొరకు. ప్రతి మనిషి కొరకు కూడా ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి దేవుడుగా చెప్పబడిన వారు ఎవ్వరూ లేరు. అసలు దేవుడుగా చెప్పబడిన వాళ్ళు ఎవరూ కూడా ఈ ప్రజల గురించి ఏదో చేశామంటాకి ఏమీ లేదు. ఏదో చరిత్రలు ఉన్నాయి, ధర్మం కొరకు చేశామని, దానికోసం వాళ్ళ కుటుంబాలు అటువంటి అవన్నీ ఉన్నాయి. కానీ ప్రజల కొరకు ఏదైనా చేసింది ఉంటే ఈయనే చేశాడట, ప్రజలందరి కొరకు. కాబట్టి ఇది ఒక్కటే మార్గం కాక వేరే మార్గం మనకి ఎక్కడన్నా ఉందా? పోని, ఈ ప్రజలందరి కొరకు ఇదిగో నేను ఇది చేశా, ఇది మార్గం అని చెప్పింది ఇంకెక్కడన్నా ఉందా? ఎక్కడే లేదు. మన అందరూ చూసాం, ప్రపంచం అంతా చూసింది. కాబట్టి ఇది ఒకటే మార్గము అంటాకి ఇది రుజువు. మన కళ్ళారా కూడా దేవుడు ఆ యొక్క ప్రాణాన్ని త్యాగం చేయటం అనేది మన కళ్ళారా చూసాం. ఇట్లా ఎవ్వరూ చేయలేదు కాబట్టి ఇది ఒకటే మార్గం అయి ఉంటుంది. మార్గాలు ఇంకోటి ఉంటే మరి ఎవరైనా చేసి ఉంటే ఇది మార్గం అని చెప్తారు. ఎవరు మార్గం అనేది చెప్పలా, నేనే మార్గం అనేది చెప్పలేదంటే అక్కడ ఏం చేయకపోయిన మార్గం ఎట్లా అవుతుంది? ఎవరు ఏమి చేయనప్పుడు వాళ్ళు ఏమి ఇది మార్గం, ఇదిగో ఇందుకొరకు మీ కొరకు ఇది ఈ మార్గం ఏర్పరచాలని ఎవరు చేయలేదు, చెప్పలేదు. కానీ చేసిన ఆయన ఒక్కడే ప్రపంచంలో, కాబట్టి ఈయన ఒక్కడే మార్గం అని చెప్పడం జరిగింది. అలాగే నేనే జీవం అని చెప్పాడు. ఏంటి జీవం అంటే? జీవం అంటే ప్రాణం అని కాదు, ఈ సృష్టి చరాచర సృష్టి నడవటానికి ఆధారభూతమైనటువంటి ఆ యొక్క జీవం, దేవుడి యొక్క జీవం. నేను జీవం, ఆ దేవుడి యొక్క జీవం అని ఆయన చెప్పాడు అన్నమాట. ఇక ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, దీంట్లో జీవం గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, 1 యోహాను రాసిన మొదటి పత్రిక 5:11-12 ఇలా చెప్పాడు,
ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని యందున్నది దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని చెప్పాడు ఏంటి ఆ జీవము అంటే దేవుని కుమారునిగా అంగీకరించిన వాళ్ళంతా జీవం కలిగి ఉంటారు మనం చావకుండా ఇట్లాగే ఉంటామా అని కాదు జీవం అంటే ఇక్కడ బతికినన్నాళ్ళు నువ్వు బ్రతుకుతావు చచ్చిన తర్వాత మళ్ళీ రెండో మరణం లేదు నీకు పరలోకంలో ఉంటావు నువ్వు అది జీవం అంగీకరింపని వాడు ఇక్కడ మానవ మరణం గురించి కాదు కానీ అది ఆ రెండో మరణం అతనికి తప్పదు కాబట్టి జీవం అనేది ఉంది అంటే అది నేనే అంటే నా అంటే యేసు ప్రభు ద్వారా అనే మనకు కలిగింది కాబట్టి ఆయన అంగీకరించిన వాళ్ళకి అది ప్రసాదించబడింది అంగీకరింపని వాళ్ళకి అది ప్రసాదింపబడదు ఆ విషయమే మరి ఆ యోహాను పత్రికలో చెప్పాడు యోహాను సువార్త 10:10లో ఏం చెప్పాడంటే నేనే ద్వారం నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను దీని ద్వారా తెలిసింది ఏంటంటే మనకి జీవం కలగటానికి కోసమే ఆయన వచ్చాడు ఆయనలో ఉన్న జీవం మనకు వచ్చింది ఆయన చెల్లించినటువంటి ఆ క్రయధనం ద్వారా మనం చనిపోయిన తర్వాత రెండో మరణం నుంచి తప్పించుకున్నాము అని తెలుస్తూ ఉంది రెండు పాయింట్లు అయిపోయింది నేనే మార్గం నేను తప్ప ఇంకెవరో చేయలేదని ఆయన తప్ప ఇంకెవరని చేశారా ఎవరో చేయలేదు కాబట్టి నేనే మార్గం అని చెప్పడం 100కి 100 రూపాయలు సబబు నేనే అని చెప్తాడంటే మరి ఆయనే చేశాడు ఇంకో ఆయన చేస్తే నేనే అనేవాడుగా ఎవరు చేయలే అట్లాగే నేనే ద్వారం అని ఆయన చెప్పాడు కాబట్టి ఈ త్యాగమే మరి చేయటం ద్వారా ఆయన ద్వారం ఏర్పరిచాడు నా ద్వారా వచ్చిన వాడు హాయిగా ఉంటాడు లేనివాడు లేదు ఇంకొకళ్ళు ఎవరు ఆ ద్వారం చూపించలేకపోయారు సత్యము అనే దాని మీద యోహాను సువార్త 1:14లో ఏం చెప్పాడంటే ఆ వాక్యము శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ఇది దేవుడు ఎవరయ్యా యేసు ప్రభు ఎవరయ్యా అంటే ఆది యందు వాక్యము వాక్కు ఉంది దేవుడి యొక్క వాక్కు రూపంలో దేవుడు మరి యెహోవా దేవుడు ఆత్మస్వరూపుడే ఆయన యొక్క వాక్కు రూపంలో యేసు ప్రభు అక్కడ ఆది నుంచి ఉన్నాడు ఆ వాక్కే శరీరాన్ని ధరింపజేసి ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి అంటే అద్వితీయ కుమారుడుగా శరీరం కలిగి వచ్చిన కారణం ఏంటంటే ఇదిగో మనకి ఈ యొక్క జీవం కలగజేయటానికే వచ్చాడు కాబట్టి ఆ వాక్యము దేవుడి దగ్గర ఆది నుంచి ఉన్నటువంటి వాక్యే శరీరధారే మన దగ్గరికి వచ్చాడు అని చెప్పి యోహాను సువార్తలో 1:14లో చెప్పాడు యోహాను సువార్త 18:37లో ఇలా చెప్పాడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అని చెప్పాడు ఈ ఎక్కడ చెప్తున్నాడు ఆ పిలాతు దగ్గర చెప్తాడు దేవుడు యేసు ప్రభు గారు నీ ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావేంటి నువ్వేమో మరి ఆ సిలువు తప్పిద్దామని నేను చూస్తావంటే నువ్వు నోట్లోంచి ఒక్క మాట మాట్లాడు అని జాలి పడుతూ ఆ పిలాతు అడుగుతుంటే నేను వచ్చింది ఎందుకంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టా ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చా వచ్చిందట సత్యం ఏంటో చెప్పటాకే వచ్చాడట ఇంక దేనికి రాలా మరి మేము అన్యజనులుగా ఉన్నాం కానీ దేవుళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దుష్టరక్షణ శిష్టరక్షణ అట్లా చేయటాకి ఇట్లా చేయటాకి వచ్చారని చెప్పారు కానీ అసలు సత్యం ఏంటో చెప్పడానికి మేము వచ్చాం మీరు అదొకటి ఇది నిజమా అది నిజమా అది నిజమా ఇది రైటా అది రైటా అనుకుంటా ఉంటే ఏది రైటో చెప్పడానికి వచ్చా నేను అన్నాడు ఏది రైట్ ఏది తప్పు అని చెప్పడానికి అది చెప్పటాకే నేను వచ్చా ఇదిగో పలానా చోట నుంచి వచ్చా అక్కడి నుంచి నేను ఒక్కడనే వచ్చా నాకు ఒక్కడికే తెలుసు పలానా చోటు ఉంది సృష్టికర్త అయిన దేవుడు అక్కడ ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు ఆత్మస్వరూపుడు అది చెప్పటాకి నేను వచ్చా మీకు తెలియదుగా ఎవరైనా పైన ఉన్నాడు ఇవి ఉన్నాడో లేడో ఎవరు చూశారు అని అనుకుంటున్నారు కదా మీరు లేకపోతే ఆయన కాదేమో ఈయనేమో ఈయనెవరో అంటున్నారు ఆయన ఎవరో అన్నారు అనుకుంటున్నారు కాబట్టి ఇట్లా కాదు అసలు సత్యం ఏంటో నేను అక్కడి నుంచి దిగి వచ్చి అది చెప్పడం కోసమే మీకు వచ్చా సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును అని అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పింది ఈయన జుట్టు పీక్కుంటున్నాడు ఇదేంటి బాబు సత్యం సత్యమనగా ఏమి అన్నాడు అంటే అది అంత తేలిక అర్థం అవ్వదు
నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి నీ ప్రాణాన్ని రక్షించడానికి నేను ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడట్లేదని నేను బాధపడుతూ ఉంటే నేను వచ్చింది ఎందుకంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానంటే పిలాతు మహాపండితుడు కదా మరి వాళ్ళంతా జ్ఞానులు కదా సత్యం అనగా ఏమిటి అన్నాడు కాబట్టి వాళ్ళ కోట్లాది మందికి సత్యం అనగా ఏమిటి తెలియదు ఆ సత్యం అనగా ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆయన వల్లే సృష్టి ఉంది ఆయనే పరిపాలన చేస్తున్నాడు ఆయన న్యాయవంతుడు అనేది సత్యం మిగతాదంతా అసత్యం ఈ సత్యం గురించి చెప్పటానికి నేను వచ్చా అన్నాడు ఆ సాక్ష్యం ఇవ్వటానికి వచ్చా నా ప్రాణం ఇక్కడ ఉంటుందా పోతుందా అని దానికి నేను రాలా ఉంటుంది ఎప్పుడు దేవుడు ఇష్టమైతే అప్పుడు తీసుకుంటాడు ఎన్నాళ్ళు ఉండాలా అన్నాళ్ళు ఉంటా దీని గురించి కాదని నేను వచ్చింది అసలు సత్యం అనగా ఏంటో చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి మాట ద్వారా మనకి దేవుడు ఆ యొక్క గ్రంథంలో రాయించినే కాక మళ్ళీ మాట్లాడి చెప్తున్నాడు పౌలు గారికి చెప్పాడు ఆ వెలుగులోంచి నువ్వు హింసిస్తున్నా ఏస్తున్నా అని చెప్పాడు ఇది నిజమా అది ఎట్లా అనుకుంటే మళ్ళీ చెప్తున్నాడు మరి ఇంకెవరెవరికి ఎప్పుడెప్పుడు ఏమో చెప్పి ఉండొచ్చు మళ్ళీ నాకు చెప్తున్నాడు ఇవాళ నాకు చెప్పిన దాన్ని చెప్పాడులే అని చర్చలో సాక్ష్యం చెప్పుకుని కూర్చుంటే కుదరదు దేవుడు అందరికీ చెప్పడు కొంతమందికి చెప్తాడు చెప్పిన తర్వాత లోపల హృదయంలో మంట పుట్టిస్తాడు ఇదిగో నేను చెప్పాను ఇలా చెప్పిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఆలోచించుకుంటారు అలాగే వేరే దేవుడి గ్రంథాలు ఉంటాయి ఆ గ్రంథాల్లో మాటలు ఉంటాయి ఆ మాటలు ఎవరు రాశారు మనుషులు రాశారా దేవుడు రాశాడో ఎవరికి తెలియదు మనుషులే రాశారు అందుకే దేవుడు వచ్చి మళ్ళీ ఇదిగో ఈ మాట అని చెప్పడు కానీ ఇక్కడ చెప్తున్నాడు ఈయనే రాయించాడు గ్రంథం ఈయన పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది అందుకే ఆయన మళ్ళీ చెప్తున్నాడు కాబట్టి ఆనాడు రాసింది ఆయన ద్వారా రాయించబడింది ఈనాడు చెప్పేది ఆయనే చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇది సత్యం అనే డబల్ షూర్గా తెలుసుకోవటాకే ఈ ఒక్క వాక్యాన్ని నాకు చూపించారని నేను గ్రహించడం జరిగింది మార్గము మరి తోమాకు వచ్చిన అనుమానం మనందరికీ కూడా వస్తుంది ఏంటయ్యా ఆ మార్గం ఆ మార్గం ఏంటయ్యా అసలు ఆ పరలోకం వెళ్ళాలంటే అంటే ఆ మార్గం నేనే అబ్బాయి అన్నాడు అది ఆయన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసుప్రభు గారు మహిమ చూపించాడు మా పక్కన కానీ మార్గం వేరే ఉండి ఉంటుంది వేరే ఉండి ఉంటుంది వేరే ఉండి ఉంటుంది ఏం చేయాలో మనం పరలోకానికి ఏం చేయక్కర్లా నువ్వు నన్ను అంగీకరించడమే మార్గమే రెండో మార్గం అంటూ లేదు నువ్వేం చేయక్కర్లా నేను దేవుణ్ణని నువ్వు అంగీకరించడమే మార్గం అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క దర్శనం ఇంతటితోటి మరి ఎంతకంటే ఎక్కువ మనం చెప్పడానికి కూడా దీంట్లో వివరణలో అంతగా మనం చెప్పడానికి లేదు కాబట్టి దేవుడు మాట్లాడాడు అనేదే దీంట్లో ప్రధానం బైబిల్లో ఉన్న మాటలు ఎంతవరకు నిజము మనుషులు రాశారా దేవుడే రాశాడా అని చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి పైగా నేనే అని చెప్పాడు అంటున్నారు కదా నిజంగా నేనే అన్నాడంటే నాతో కూడా చెప్పాడు అబ్బాయి నేనే అన్నాడని నేను చెప్పాలి నేనే అని ఆయన అన్నాడా వీళ్ళు ఏమని రాశారా మనవాళ్ళు ఎవరు నేనే అంటలేదే ఏదో పోతా ఉంది కానీ ఈయన నేనే అన్నాడా అసలు ఎంతవరకు నిజం అనుకుంటే ఇదిగో నాతో కూడా చెప్పాడు బాబు నేనే అన్నాడు ఇట్లా ఎవరు చెప్పలేదుగా ఈయనే చెప్పాడు కాబట్టి ఈయన కరెక్ట్ అని నేను చెప్పాలి కాబట్టి నేనే మార్గం అని చెప్పడం జరిగింది అని మరి ఆయన డబల్ షూర్గా ప్రజలందరికీ తెలియటం కోసం ఈ యొక్క దర్శనం చూపించడం జరిగింది ఇక తర్వాత దర్శనానికి వెళదాం ఆ దర్శనం ఏం చూపించాడు దేవుడు అనేది అది కూడా మనం ఈ ఎపిసోడ్లోనే దాన్ని చేద్దాం 32వ దర్శనం అదే నెల మరి ఇది ఈ నేనే జీవం నేనే సత్యం నేనే మార్గం అని చెప్పినటువంటి నెల 27వ తారీఖు అక్టోబర్లో చెప్పబడింది అది మళ్ళీ 2 రోజుల తర్వాత 29వ తారీఖు అని చెప్పింది ఈరోజు రాత్రి కాలంలో ఒక దర్శనం ఇలా కలిగింది ఏంటి అంటే మనుషుల సౌందర్యం వ్యర్థము అంతయు వ్యర్థము చనిపోయిన తర్వాత అస్థి పంజరంలో వాసన కొట్టును అని కొందరు అనుకుంటున్నారు కొందరు అనుకుంటున్నారు అట్లా ఆ దర్శనం నాకు కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది అట్లా అందరూ అనుకుంటున్నారు వ్యర్థమండి వ్యర్థమండి సౌందర్యం అంత వ్యర్థం చనిపోతే అస్థి పంజరాలు వాసన అని అనుకుంటున్నారు ఇంతలో నా కళ్ళ ఎదురుగానే ఒక బండి మీద అస్థి పంజరాలు వేసుకుని అక్కడికి రాబడింది ఓ బండి నిండా అస్థి పంజరాలతో వచ్చేసింది అటు భరించలేనంత దుర్వాసన వస్తుంది వాటి నుంచి అప్పుడు నేను అనుకుంటున్నా ఇందాక అందరూ అనుకుంటున్నారే అందరి పని ఇంతేగా అని నేను అనుకుంటున్నాను దేవుడికి స్తోత్రం కళ అంతమైపోయింది
ఆ మాటలు అనుకుంటున్నారు. అస్థిపంజరాలతో బండి వచ్చింది, నిజమే కదా, అందరి పని ఇంతేగా అని నేను అనుకుంటున్నాను. ఆ కళ అంతమైంది. ఈ కళ ద్వారా లోకములోని మనుషుల సౌందర్యం వ్యర్థమని, సౌందర్యం ఉన్నా లేకపోయినా దేవుడు ప్రసాదించిన జీవితాన్ని మంచి పనులు చేయటం ద్వారా సద్వినియోగపరచుకొని పరలోక రాజ్యం చేరాలని దేవుడు నాకు బోధించినట్లుగా గ్రహించానని నేను రాసుకున్నాను. విషయం అయితే చిన్నగానే అనిపిస్తుంది, కానీ నాకే ఇది ఎందుకు చూపించాలి అంటే, నాకు అప్పటికి మరి ఇది వచ్చింది 2014లో వచ్చింది, 2014లో వచ్చింది. నాకు అప్పటికి 62 సంవత్సరాల వయసు. చివరికి వచ్చేసాం, దేవుడు నన్ను పట్టుకున్నదే 61వ సంవత్సరం చివరి దశలోకి వచ్చేసాం. అప్పుడు చెప్తున్నాడు ఇక ఈ నిజంగా కూడా మరి ఇక ముసలితనం వచ్చేస్తుంది 62వ సంవత్సరం అంటే. అంతకితం వల్ల సౌందర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ దాంతో ఒరిగేది ఏమీ లేదు. సౌందర్యం ఉండొద్దని కాదు, ఉండే దేవుడు ఎంత సౌందర్యం ఇస్తాడో అంతా ఉంటుంది. ఒకవేళ కొంతమందికి ఎక్కువ ఇవ్వచ్చు, కొంతమంది తక్కువ ఇవ్వచ్చు, కానీ దేవుడి దగ్గర అక్కడ కొలత ఉన్నది దేనికోసం అంటే, మనం చేసే క్రియలు, మనము చేసే క్రియలు బట్టే మనకు అక్కడ సువాసన వెదజల్లబడుతుంది. కాబట్టి మన యొక్క క్రియలు ఈ సౌందర్యం, నిజంగా సౌందర్యం ఉన్నవాళ్ళు ఇంకెక్కువ ఆరాధించాలబ్బా. ఎందుకు అంటే ఇంత సౌందర్యం పక్కన వాడికి లేని సౌందర్యం నాకు ఇచ్చాడే దేవుడు, ఏంటి నాలో ఉన్న గొప్పతనం, వాళ్ళకంటే నేను అధికంగా దేవుణ్ణి ఎలా ఘనపరచాలి, ఇతరులకు లేని సౌందర్యం నాకు వచ్చింది అని ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండవలసిన పూచి సౌందర్యవంతుల మీద ఉంది. అట్లా సౌందర్యవంతులకి ఏమవుతుందంటే, అది ఉంది అనే గర్వం ఉంటుంది చేత అసలు ఆ కృతజ్ఞత భావమే ఉండదు. లేనివాడు ఇది రాలేదే, ఇంత సౌందర్యం నాకు లేదే అని దేవుడు పాదాలు పట్టుకుంటూ ఉంటాడు జనరల్గా, కానీ ఉన్నవాడు వెళ్ళడు అది తెలియపరచడానికి. అదైతే ఏంటి, ఇదే అంతే, నువ్వు అస్థి పంజరమే, నువ్వు అస్థి పంజరమే చివరికి అనేది. ఆ తర్వాత ఇదిగో నీ రోజులు కూడా దగ్గరకు వస్తున్నాయి, నువ్వు చివరి దశలో ఉన్నావు అని నన్ను కూడా మరి ఈ మాటల ద్వారా హెచ్చరించినట్లుగా ఆ రోజుల్లో నేను గ్రహించడం జరిగింది. నిజంగా కూడా 2014 వరకు కూడా నేను, అంటే 2012లో ప్రభువును అంగీకరించిన తర్వాత 2014 వరకు కూడా ఇట్లా సువార్త ప్రకటించాలి మరి పని చేయాలని నేను అనుకోలే. పోన్లే అట్టకేలకు దేవుడు ఎవరో దొరికేశాడు, ఆ నరకం అనేది తప్పించుకున్నాం, ఇక 4 రోజులు అలా 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 చర్చికి వెళ్ళి గడిపేస్తే అయిపోద్ది, ఇక అయిపోయింది చివరికి వచ్చేసాం అనుకుంటున్నాం. కానీ ఇంత పని చేయాలి అన్న విషయం నాకు తెలియదు, కానీ దేవుడు ఇలా మాట్లాడేస్తుంటే నాకు అర్థమవుతుంది. ఇదిగో నీ క్యారెక్టర్ ఇంకా మెరుగుదిద్దుకోవాలని చెప్పటం మరి అని నాకు అర్థమైంది. అర్థమయ్యి నేనే ఇంకా చేయాల్సిన పని ఏదో ఉన్నట్టుంది అని చెప్పి గ్రహించడం జరిగింది. దీని మీదే దావీదు గారికి, మరి దావీదు గారు రాసినటువంటి కీర్తన 39వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. దావీదు గారికి కీర్తన 39:3లో ఆయన చెప్పింది ఏంటంటే, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. అది దావీదు గారు రాసిన కీర్తనలన్నీ ఎందుకు రాశాడు, ఎట్లా రాశాడు, అందరు రాయరే, ఆయన గుండె మండిపోతూ ఉందట, ఆయన ధ్యానిస్తుంటే మంట పుట్టిపోయిందట, ఇక నోట్లోంచి మాటలు నోరార ఎలా పలుకుతున్నాను అన్నాడు. అంటే కీర్తనలు రాసిన ప్రతి వచనం కూడా దేవుడు ఆ మంట రగల్చి చెప్పించాడు. ఆ 39వ అధ్యాయం 4-5 వచనాల్లో చెప్తాడు, యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణం ఎంత అనేది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. దేవుడికి స్తోత్రం. నా అంతం ఎప్పుడు వస్తుందో నాకు చెప్పండి అయ్యా, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు చెప్పండి అయ్యా అని అది తెలుసుకోవలసింది. అంటే ఏంటి అట్లా అంటారా, నేను చచ్చిపోకూడదు, నేను కలకాలం బతికేసేయాలి అని కోరుకుంటారు అందరూ. కానీ అట్లా అంటలా అయ్యా, మీరు నాకేదో డేట్ పెట్టేసే ఉంటారు, నాకు కొంత సమయం పెట్టేసి ఉంటారు, అది ఎంతో నాకు చెప్పండి అయ్యా, అది ఎంతో చెప్తే, అది ఎంతో చెప్తే నేను జాగ్రత్త పడచ్చు, అది ఎంతో చెప్తే నేను చేయాల్సిన పనులు చేసేయచ్చు, అది మీరు నిర్ణయించిన డేటు ఎవడో పొడిగించలేడు, కాబట్టి పైగా నా అంతం ఎట్లా ఉంటుందో చెప్పండి అయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. నిజంగా కూడా నాకు ఇచ్చినటువంటి ఈ దర్శనం నాకు అది చెప్పినట్టే ఉంది, ఇదిగో నీ అంతం దగ్గరకు వచ్చేసింది అని చెప్పినట్టు ఉంది.
ఇదిగో అస్థిపంజరాలన్నీ వస్తేనే చూడు, నువ్వు కూడా ఒక అస్థిపంజరం అవుతావు చెప్పేశాడు దేవుడు. దావీదు గారు అడుగుతున్నాడు కానీ నాకు చెప్పేస్తున్నాడు, దగ్గరలోకి వస్తున్నావు నువ్వు అని చెప్పి దేవుడు చెప్పేస్తున్నాడు. నా దినముల పరిమాణం నీవు వెత్తినంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అని చెప్పి దావీదు అడుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క వచనాల ద్వారా నేను గ్రహించింది ఏంటంటే, నిజంగా కూడా ఆ మంట ఆ దేవుడు రగిల్చాడు. ఆ 2014లోనే రగిల్చాడు ఆ మంట. ఆ రగల్చటం వల్లే ఇలా విస్తారమైన సువార్తన నేను ఎట్లా ఎలా ఎంత చేశాను అనేది మీకు తర్వాత ఎపిసోడ్స్లో మీకు చెప్తాను. విస్తారంగా సువార్త ప్రకటించేటట్టుగా దేవుడే చేయటం జరిగింది. దేవుడు యెషయా గ్రంథం, మరి కొద్దిగా టైం ఉంది, దాంట్లో యెషయా గ్రంథంలో హిజ్కియా అనేటువంటి రాజుని 15 సంవత్సరాలు పొడిగించిన తర్వాత ఆయుష్ని 38 యెషయా 38:18 ఇలా రాశాడు ఆయన. పాతాళంలో నీకు స్థుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞత చెల్లింపదు, సమాధిలోనికి దిగివారిని సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతించుచున్నదను అని చెప్తూ, నా జీవిత కాలం అంతా కూడా నేను మీ యొక్క మందిరంలో మరి స్థుతులు చెల్లించుకుంటూ వాయిద్యములు వాయింతును అని చెప్పి నిర్ణయించుకున్నాడు హిజ్కియా మహారాజు. మా దేశాన్ని పరిపాలించిన ఒక రాజు అంటాడు, అయ్యా నా చివరికి వచ్చేసింది, నన్ను 15 సంవత్సరాలు మీరు పొడిగిచ్చారు, ఇక నీ 15 సంవత్సరాలు ఒక్క నిమిషం నేను వేస్ట్ చేయను, ఇక నేను చచ్చిపోయి ఉంటే నాకు అవకాశమే దక్కేది కాదు, కానీ బ్రతికిచ్చారు కాబా ఈ 15 సంవత్సరాలు మీ యొక్క మందిరంలో ఉండి మీ కీర్తనలు పాడుతూ మీ స్తుతులు చెల్లించుకుంటూ వాయిద్యాలు వాయిస్తూ గడిపేస్తానయ్యా అన్నాడు. దేశం సంగతి రాజ్యం సంగతి ఎవడో ఒకడు చూసుకుంటాడు, కానీ ఈ 15 సంవత్సరాలు నేను సద్వినియోగం చేసుకోను. నాకు ఈ దర్శనం కలిగిన తర్వాత, అయ్యా మీరు చెప్తున్నారు నాకు అర్థమైంది, చివరి దశకు వచ్చేస్తున్నావు కాబట్టి ఇదిగో అస్థిపంజరాలలాగానే ఈ యొక్క జీవితం అయిపోయింది, నువ్వు సౌందర్యించడం ఇవ్వారి వరకు ఆ దానివల్ల ఘనత ఏమీ లేదు, కానీ నీ సౌందర్యం వేరే రకంగా ఉండాలి అని దేవుడు చెప్పినట్లు నా దినములు లెక్కించుకోట నేను ఆరంభించుకుంటూ నా అంతం ఇక చివరికి వస్తుంది కాబట్టి ఇంకా నేను ఏం చేయాలి, ఈ మంట మీరు రగిల్చినందుకు ఇన్ని దర్శనాలు మీరు చూపించినందుకు నేను ఏం చేయాలి, నేనేమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి, నేను సమయం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన నాలో ప్రగాఢంగా కలగటం జరిగింది. కాబట్టి ఈ యొక్క దర్శనాల ద్వారా నన్ను నేను ఓహో నేను ఎంత స్పీడ్గా ఈ సువార్త ప్రకటించాలో నేను నిర్ధారణ చేసుకుని అప్పటి నుంచి ఆ సువార్త ఆ రకంగా ప్రకటించుకోవడం ద్వారా తగ్గిన ఎపిసోడ్స్లో వచ్చినప్పుడు ఆ మంట రగిల్చిన తర్వాత 2014లో ఇప్పటికి గత 8 సంవత్సరాలుగా నేను సువార్త ఎలా ప్రకటించాను, ఏ స్పీడ్లో వెళ్తుంది అనేది తర్వాత దర్శనాల్లో మీకు చెప్పదలుచుకున్నాను. కాబట్టి దేవుడే సువార్త ప్రకటింపజేస్తున్నాడు కానీ నేను కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణే. ఈ దర్శనాల ద్వారా నాకు ఆ యొక్క భావన మరి నాకు కలిగేటట్టు ఆ మంట కలిగేటట్టుగా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. అటువంటి మాట్లాడే దేవుడిని కలిగినందుకు మనం అందరం ధన్యులమే. చిన్న ప్రార్థన, మరి యొక్క సాక్ష్యాన్ని మాటలను దేవుడు దీవించునుగాక. ఈ యొక్క మరి 59వ ఎపిసోడ్ అనుకుంటున్నాను, మరి ఈ యొక్క ఎపిసోడ్ తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో మరి 60వ ఎపిసోడ్లో ఇంకా విస్తారంగా వేరే దర్శనాన్ని స్టార్ట్ చేసి చెప్తాను. దేవుడి యొక్క సాక్ష్యాన్ని మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడ, ప్రేమకల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు ప్రభువ చెప్పబడిన మాటలన్నీ కూడా ప్రభువ నన్ను మరుగుపరిచిన ఆ నోట మీరు ఈ మాటలు ఉంచినందుకు మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభువ తండ్రి. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు కూడా తెరిచారు తండ్రి ఈ దర్శనం ద్వారా ప్రభువ. మరియు తండ్రి ఉన్నటువంటి ఆయుష్కాలాన్ని ఎప్పటికప్పుడు మేము లెక్కించుకునే తండ్రి, ఈ పరిమితి కలిగినటువంటి ఆయుష్కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా మీకు మంచి బిడ్డలుగా ఉండాలి, ఎలా మా క్రియలను చక్కపరుచుకోవాలని మీరు మరి ప్రభు మాకు తెలియపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డల హృదయాలను రగిల్చి అనేక మందికి ఈ విషయాలు చెప్పగలిగిన వాళ్ళని మీ సాధనాలుగా ఉపయోగించుకోండి. నన్ను పరిచర్యక ముందు కూడా ఆశీర్వదించమని, మహిమగ్రంథ ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియ